हाय हेलो एवरीवन नेन मी आनंद रेड्डी प्रेजेंट सीनियर इंटर सांस्क्रिट एट बिट एट रोम अने प्रो शॉर्ट आंसर्स ते प्रोज लो मन टोटल फोर लेसन्स लेसन की थ्री शॉर्ट आंसर्स एग्जाम के ला इस्तर अंटे लेसन फर्स्ट फोर लेसन्स फोर वस्ताई మళ్ళీ ఈ ఫోర్ లెసన్స్ నుంచి ఇంకొక లెసన్ నుంచి ఏదన్నా ఒకటి రిపీట్ చేస్తాడు టోటల్ ఫైవ్ ఇస్తాడు ఇక్కడ చూడండి ఎయిత్ రోమన్లో ఫైవ్ వచ్చాయి ఏం రాయమంటున్నాడు ద్వౌ ఓన్లీ టూ ఈచ్ వన్ త్రీ మార్క్స్ సిక్స్ మార్క్స్ మనం ఎనీ టూ లెసన్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఎనఫ్ అంటే ఏదైతే ఈజీ ఉన్నటువంటి లెసన్ చూస్ చేసుకొని ఒక టూ లెసన్స్ నేర్చుకుంటే ఎనఫ్ ఎక్స్ట్రా కోసం కావాలంటే చూసుకోవచ్చు అవి ఏ లెసన్స్ చూద్దాం ఒకసారి ఏత్రమంలో ఫస్ట్ బాతృవాత్సల్యం ఇది కొద్దిగా ఈజీగా ఉంటది హర్షవర్ధన బండి కిము వాచ అంటే హర్షవర్ధనుడు బండి అన్న మంత్రితో ఏమన్నాడు రాజశ్రీ వెతికరహ రాజశ్రీ వెతికరహ అంటే రాజశ్రీని వెతుకుతాము అని చెప్పి నెక్స్ట్ సెకండ్ వన్ నిర్గాత కహ అంటే నిర్గాతుడు ఎవరు అంటున్నాడు భూకంపస్య స్వసుః పుత్రః భూకంపస్య స్వసుః పుత్రః భూకంపుని యొక్క సోదరి కుమారుడు తాడు రాజా కీదృశిం రాజశ్రీం దదర్శః రాజా కీదృశిం రాజశ్రీయం దదర్శః అంటే రాజు ఎలాంటి రాజశ్రీని చూశాడు అగ్ని ప్రవేశాయ ఉద్యతాం అంటే అగ్ని ప్రవేశంలో దూకాలనుకున్న డిసైడ్ అయినటువంటి రాజశ్రీని చూశాడు అగ్ని ప్రవేశాయ ఉద్యతాం ఇదో లెసన్ నెక్స్ట్ సెకండ్ అంటే ఈజీగా ఉన్న లెసన్లో నెక్స్ట్ సుహృద్ భేద ఫస్ట్ వన్ కహ పానీయం పాతు యమునా గచ్చత్ ఆగచ్చత్ కహ పానీయం పాతు యమునా గచ్చత్ ఆగచ్చత్ ఎవరు వచ్చారు అంటే పింగళక నామ సింహం పింగళక పేరు గల ఒక సింహం అంటే వాటర్ తాగేటందుకు యమునా నది తీరానికి ఎవరు వచ్చారు అంటే పింగళకం పేరు గల ఒక సింహం సెకండ్ వన్ కౌహు భయ ప్రతీకారం ప్రతిజ్ఞాయ చలితౌ అంటే ఎవరు నీ భయం పడకూడదని ప్రతిజ్ఞ చేసి బయలుదేరిరు దమనక కరకటౌ దమనక కరటకౌ రెండు నక్కలు అంటే సింహం యొక్క సేవకులు ఉంటారు కదా వీళ్ళు వాళ్ళు థర్డ్ వన్ యుద్ధే కహ కేన వ్యాపాదిత యుద్ధే కహ కేన వ్యాపాదిత యుద్ధంలో ఎవరిని ఎవరి చేత చంపారు సంజీవకహ ఎవరు చంపారు సింహేన సింహం చేతిలో సంజీవకుడు చనిపోయాడు సంజీవకః సింహేన ఓకే ఈ టూ లెసన్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే మనకు ఎయిత్ రోమన్ క్లోజ్ ఒకటి బాతృవాత్సల్యం రెండోది సుహృద్భేద థర్డ్ వన్ ఏంటంటే ఎక్స్ట్రా కోసం నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు వృక్షరక్షిక పితామహి ఇది ఎక్స్ట్రా కోసం నేర్చుకుంటా అంటే నేర్చుకోండి ఇంకా భారత భూష వీరేశం ఇష్టం ఆ టూ లెసన్స్లో ఏదన్నా ఒకటి ఎక్స్ట్రా నేర్చుకోండి ఇంకా మరీ ఫోర్కి అయితే ఫోర్ అవసరం లేదు ఓకే అది ఎలా రాయాలి ఒకసారి చూద్దాం ఎయిత్ రోమన్లో మొత్తం మనకి క్వశ్చన్ పేపర్లో ఫైవ్ అనిపించాయి కానీ టూ రాయమన్నాడు ఒకటి ఎక్స్ట్రా రాశారు ఇక్కడ ఆన్సర్ వచ్చిన బ్లాక్ పెన్ మీద మొత్తం బ్లూ పెన్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఇలా కరెక్షన్ చేసి సిక్స్ మార్క్స్ వేస్తాడు అంటే మనం ఫస్ట్ పేపర్లో ఇది ఫోర్త్ రోమన్ ఇలా ఫోర్త్ రోమన్లో కూడా టూ రాయమంటాడు ఒకటి ఎక్స్ట్రా రాశారు నెక్స్ట్ సెవెంత్ రోమన్ పోయిటరీ షార్ట్ ఆన్సర్స్ ఇక్కడ కూడా టూనే రాయాలి ఒకటి ఎక్స్ట్రా రాశారు ఇక్కడ ఎయిత్ రోమన్ రాయాల్సింది టూ ఒకటి ఎక్స్ట్రా రాశారు అట్లా నీట్గా ఉంటుంది ఒకటి ఎక్స్ట్రా రాస్తే ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా పోయినప్పటికి కూడా ఇంకోటి సేఫ్గా ఉంటుంది ఓకే రైట్.